మానవైతే మా అమ్మాయి ఫస్ట్ పెద్దమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ పాస్ అయ్యింది ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ అయితే ఇడుపు పైలో ఫ్రీ షీట్ వచ్చింది ఫ్రీ షీట్ వస్తే అక్కడ వాడు వాలంటరీ పిట్టు శ్రీకాంత్ రెడ్డి వాడు వాలంటరీ వాలంటరీ అయితే అక్కడ నెంబర్ ఎట్ట తీసుకున్నారు తీసుకున్నారు మా అమ్మాయి నెంబర్ గారికి ఎట్ట వచ్చింది అంటే జగనన్న కిట్ పంచుతున్నారు వాడు పంచుతున్నారు ఇంత డబ్బులు పంచుతున్నారు అని చెప్పుకొచ్చినండి చెప్పుకొచ్చి అక్కడ ఇది చేసిండు ఆ పిల్లని ఇది చేసిండు ఇచ్చేసాక కూడా మన పిల్లవాళ్ళు కూడా తప్పకుండా దాన్ని మేము ఇడుపులు పాయల సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి 2 ఇయర్లు మాకు తెలియగానే మేము ఆపేసాం ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతితో నేను తగాద లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచారు అక్కడ జరుగుతుంది మన దేశం కానీ చాలా సాప్ అంటున్నాం ఇది తప్పని కండి అని చెప్పారు సరేలేని మేరకు నుండి మా పిల్లలను చదువు మానేపించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఇంటికి పెట్టుకొని పని దిగిపోతుంది 2 అమ్మాయి స్కూల్కి వెళ్తుంది ఊళ్ళో ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటకు పోయి ఇక్కడ చేస్తున్నామని ఆ పిల్ల అమ్మడు బడి మెక్కాయం చేసుకురా మెక్కాయ రాకపోతే నూరా నేను వాలంటీర్ని మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు నాకు మేము పైన కింద మొత్తం రెడ్డీసే మొత్తం రెడ్డీసేను నాకు పోలీసు ఉద్యోగం వస్తుంది నేను వాలంటీర్ని నాకు మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు నేను చూసుకుంటా మీ మేనమామ వచ్చింది మీ మేనమామ ఆధునిక పీక్కుంటా కదిలితే ఊళ్ళో ప్రెసిడెంట్ కాదు మోరా సాంబిరెడ్డి అంట ఆ సాంబిరెడ్డి ఎవడో తెలియదు అసలు సాంబిరెడ్డి తెలుసు కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటారంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటారంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ లవ్ లెటర్ ఎందుకు ఎత్తున్నారా అని కూడా నేను అడిగి వచ్చి నేనే పోయా మా అక్కయ్య మా బాగా కూడా రాలా నేనే సానుభూతి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఖండియలేదు నిన్న ఎలకల ముందు తాగింది ఇంటా పిల్ల చెప్పుకోలేక చెవితే ఇల్లు కొడుతున్నారని తల్లిదండ్రులు కొడుతున్నారని ఎలకల ముందు తిన్నది ఎలకల ముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసుకు కేసు పెట్టాం గ్రామ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు చెప్పించాం పట్టుకొస్తారు అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు ట్రీట్మెంట్ ఇస్తారన్నారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వస్తే ఇస్తే సాయంత్రం తెల్లారి ఉదయం 7 గంటల దాకా కూడా రాలేదు ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏంటంటే అని అబ్బాయి నైట్ వచ్చినా కూడా నైట్ ఉండదు కదా రేపు ఉదయాన్నే తీసుకొస్తాం అన్నాడు మీరు ఒకసారి కాల్ చేయను మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్ల చదువుకుంటుంది ఆగమైంది మీరు చెప్పకండి కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు మా అమ్మాయి ఇడుకులు పాయలే చదువుతుందండి వాడి వాలంటరీ మేము ఎవరు పెట్టాలి మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది మా అమ్మాయి పెట్టాలి నేను పెట్టాలి నన్ను వచ్చి అడిగాడు మేము పెట్టాము మా అమ్మాయి చదవలకు వచ్చింది మా అమ్మాయి సాధ్యం పెట్టించాము పెట్టి చెప్పాము మా అమ్మాయిని మెసేజ్లు పంపిస్తున్నాము మా అమ్మాయి మాకు చెప్పిందండి మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము మేము మా అమ్మాయి జోలు రావద్దు అని 3 సార్లు చెప్పించాము మేము పోతే పోపదా పర్లేదని అంటాము 3 సార్లు చెప్పించామండి మళ్ళీ మా చిన్న అమ్మాయిని బడికి వెళ్తుంటే మా చిన్న అమ్మాయిని గోల్ చేస్తున్నాడు